సూపర్గా ఉంది, సూపర్గా రాస్తున్నాడు నాకు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉందన్న. బాగుంది, అన్ని బాగానే ఉన్నాయన్న. సంక్షేమ పథకాలు అందుతున్నాయా సమయానికి? ఇస్తున్నాయన్న. అంత బాగా మూడు వేలు పెన్షన్ 3000 వస్తుంది పెన్షన్. నాకు సోటు కూడా ఇచ్చినారు. సోటు కూడా ఇచ్చిన అన్న. ఇల్లు సోటు కూడా ఇస్తున్నారు, ఇల్లు కూడా కట్టిస్తారు. ఈ నా ఇల్లు అన్న. బాగానే ఉందన్న ప్రభుత్వము, బాగానే చేస్తున్నాడు. నాకు మటుకు జగనే నా ఆయన చేస్తున్నాడు. నాకు మా అమ్మ లేదు, మా నాయన లేరు. నేను చూస్తే వికలాంగ్ ఉండే అది నా మందల. అంటే చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా అండి? జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాను అన్న, ఈసారి బాగా చేస్తున్నాను. బాగుందండి. స్వచ్ఛంద గారి నేటి ఏంది వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్ వ్యవస్థ బాగుంది, ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. టయానికే అన్నీ జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. అందుతున్నాయి, పెన్షన్ ఇస్తున్నారు, టయానికి ఫంక్షన్ ఇస్తున్నారు, ముందుగా ఇస్తున్నారు. ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉంది. అయితే ఇప్పుడు తిరుపతి ఎంపీకి ఎన్నికలు జరుగుతున్నాయి, దాని మనకు తెలియదు, ఓట్ల గురించి మనకు తెలియదు కదండి. జగన్ గారి పాలన, జగన్ గారి పాలన ఏముందా? ఏం లేదు, ఏమి నచ్చలేదండి. ఏమి నచ్చలేదు. చంద్రబాబు గారిదే బాగుందండి. చంద్రబాబు గారిదే బాగుంది. ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, సో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? వైసీపీ గెలుస్తుంది, అధికార పక్షంలో వైసీపీ గెలుస్తుంది. ప్రభాకర్ లక్ష్మి గారికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వరంటారా? ఏమిస్తారో డౌటే. అంటే ఎందు ఇప్పుడు చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే జగన్ గారి దాంట్లో ఏంటండి ప్రాబ్లం? మీకు ఏం నచ్చలేదు? ఏం నచ్చలేదంటే ఏం చెప్తామండి, అన్నీ అధికంగా ఉన్నాయి, ధరలు అన్నీ అధికంగా ఉన్నాయి. అన్నీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు, ఏది వచ్చినా, ఏ పథకం వచ్చినా. టీడీపీ ఇంటింటికి ఏమి ఇస్తున్నాయి? రేషన్ పోయే తెచ్చుకుంటున్నాం, మేము వెళ్ళి తెచ్చుకుంటున్నాం, వాళ్ళు ఇచ్చి ఇవ్వట్లేదు. నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తానంటున్నారు, అది ఇంకా తెలియదు. ఇప్పుడు అమ్మ ఒడి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, అవన్నీ రావట్లేదు అంటారా ప్రజలకి? అమ్మ ఒడి వస్తుంది, ఈ చేయూత అనేది రావట్లేదు. చేయూత సగం మంది కోసం, సగం మంది రావట్లేదు. వాలంటీర్ల కంప్లైంట్ ఇచ్చారా? మరి వాలంటీర్ కంప్లైంట్ ఇచ్చాము, పట్టించుకోవట్లేదు. ఏమంటున్నారండి? ఏమంటున్నాం అంటే సచివాలయంలో అడగండి అంటున్నారు. సచివాలయం పోతే ఏమో మాకు తెలియదు అంటున్నారు, అది విషయం. నచ్చింది ఏంటంటే అందరికీ అనుకూలమైన పనులు చేస్తున్నాడు, మా ఊర్లో బాగా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ ఉప ఎన్నికల్లో సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఏమో మాకు ఐడియా లేదండి, ఐడియా లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.